ఏదైతే శాంతారాం గారు చెప్పినట్టు క్రికెట్ లో ఫస్ట్ బాల్ 6తో స్టార్ట్ చేసినట్టే ఫస్ట్ రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కూడా అప్రతిహతంగా తన మెజార్టీని ఏ విధంగా బ్రహ్మానంద్ రెడ్డి గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ చూపించారో ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి ఒక జోష్ అయితే మటుకి నింపింది. అభివృద్ధి కావాలి రాష్ట్రం అనుకునే వారికి మాత్రం ఒక జోష్ నింపింది. అయితే ఎక్కడైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటటువంటి దానికి అడిగాం మనము, మనకి రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని రెండుసార్లు అసెంబ్లీలో బిల్ పాస్ రిజల్యూషన్ పాస్ చేయటము, రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత కూడా అనేక దఫాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన తర్వాత చట్టంలో వచ్చినటువంటి మార్పులు, అలాగే ఆర్థిక సంఘానికి సంబంధించిన సిఫార్సులో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఇవ్వడానికి కుదరదు కొత్తగా స్పెషల్ కేటగిరీ స్టేటస్, మీకు దానిలో వచ్చే నష్టపూర్తిని ఈ విధంగా పూర్తి చేస్తాం అన్నప్పుడు సరే ఆ నష్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటాను అన్నప్పుడు పోలవరం 100% నిధులుస్తాం అన్నప్పుడు ఈఏపీ ప్రాజెక్ట్స్ తోటి ఆ నష్టాన్ని పూర్తి చేస్తాం అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అయితే ఇవాళ ఏదైతే లోకేష్ గారికి సంబంధించి ఇన్వాల్వ్ చేయలేదని అంటాం అనేది అసలు ఏంటంటే బ్యాక్ ఆఫీస్ వర్క్ మొత్తం చేసింది కూడా ప్రతి స్ట్రాటజీ కూడా లోకేష్ గారి దగ్గర నుంచే నడిచింది. ప్రతి ఒక్క అంశంలో ఎవరు ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలి, వారు ఏ విధంగా రెచ్చగొట్టిన సమయంలో మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజలకి దగ్గరికి వెళ్ళాలి, ఏ అంశాన్ని ప్రజలతో చర్చించాలి, ఏ విధమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, ఈ అంశాలన్నీ కూడా లోకేష్ గారు బ్యాక్ ఆఫీస్ లో ఉండి వెనకాల ఉండి నడిపిస్తే మిగతా వాళ్ళందరూ నడిస్తే ఇవాళ వెనకాల ఉండి నడిపించింది మొత్తం ఆయనే. ఇవాళ ఇంత మెజార్టీకి మూల కారణం లోకేష్ అనేది కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అయితే మరోవైపు లోకేష్ గారు కూడా ఈక్వల్ గా ప్లే చేశారు. అయితే అందరూ బయటికి కనపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ప్రచారం కావాలనుకుంటే రెండు మాటలు బయటకు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అట్లాంటి మాటలు మాట్లాడచ్చు. ప్రచారానికన్నా కూడా ఇక్కడ మనకి ప్రశాంతంగా ఎన్నికలు జరిగి విజయం అద్వితీయమైనటువంటి విజయాన్ని అందుకోవాలి, ఏదో 10,000 15,000 అనే దాన్ని 27,000 ఎట్లా తీసుకురావాలి, గోస్పాడ్ అనే మండలం 3 నుంచి 5,000 మైనస్ వస్తున్నప్పుడు దాన్ని ప్లస్కి ఏ విధంగా తీసుకెళ్లాలంటే ఈ స్ట్రాటజీస్ ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో నడిచినాయి, అది గమనంలోకి తీసుకోవాలి. అలాగే శాంతారాం గారు చెప్పినట్లు నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒక ప్రోగ్రెసివ్ గా దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఒక డైనమిక్ లీడర్స్, వీళ్ళందరూ ఒక జోడీగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి కూడా ఒక మంచి జరిగేటటువంటి విధంగా కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఏదైతే రాజీనామాలు చేపించాలి ఎమ్మెల్యేలకి సంబంధించి అనేది ఇది ఇందాకే చెప్పాను నేను, రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ స్పీకర్ గారి నిర్ణయం ఉంటుంది. డెఫినెట్ గా ఇవాళ మనం నంద్యాల చూసిన తర్వాత క్వశ్చనే లేదు, ఇంకెన్ని ప్రకంపనాలు ఎన్ని కంపనాలు వచ్చి ఇంకెంతమంది అవుతారు, మొత్తం ఎంతమందితో ఎలక్షన్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే వెళ్లాల్సి వస్తుందో అవన్నీ కూడా రాజ్యాంగపరంగా చూసుకోవాల్సినటువంటి భవిష్యత్ అంశాలు అనేది నా యొక్క భావన. ఓకే, నెక్స్ట్ కాలర్ కిరణ్ గారు టెక్సాస్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం దీనికర్ గారు, కంగ్రాచులేషన్. నమస్తే, థ్యాంక్ యూ సార్. ఈ పాట తెలిసిపోయిందండి, జగన్మోహన్ రెడ్డి అసలు దేనికి పనిరాడు రాజకీయంలో పనిచేయండి, తను బిజినెస్ చూసుకుంటే బెటర్ ఏమో లేదు నన్ను అడిగితే అతను ఇంకా బయట ఎందుకు ఉంచారండి, అతనికి చాలా కేసులు ఉన్నాయి కదా, జైల్లో పెట్టే సరిపోద్ది కదా, ఎందుకు బయట వేస్తాను, బయట ఉన్నంత పాల ఇసుకు కలగా అయిపోతానే ఉంటారు కదా అండి. మనము ఒక వ్యక్తి గురించి దేనికి పనికిరాడు అతని ఏదో వేరే వ్యాపకం చూసుకోవాలనే వ్యాఖ్యలు మనం చేయలేము, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో ఎవరికైనా కానీ వారి హక్కులు ఉంటాయి, ఆ హక్కుల ప్రకారం కాకపోతే హక్కులు ఉన్నాయని కానీ అపరిమితంగా అపరిపక్వ వ్యాఖ్యలు చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో దానికి కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి అంశాలు కట్టడి చేయకపోతే కట్టలు దించుకున్నటువంటి ప్రజల ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో నంద్యాల ఇవాళ మనకు కనపడింది. అయితే చాలా కేసులు ఉన్నాయి కదా లోపల వేసింటే, ఇక్కడ అన్ని కూడా ట్రయల్లో ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ అటాచ్మెంట్స్ ఉన్నాయి, చట్టపరంగా తీసుకునేటటువంటి చర్యల్లో భాగంగా ఆ సందర్భాల్లో వచ్చే తీర్పును బట్టి ఉంటుంది. కానీ దీన్ని మనకి ఇబ్బందిగా ఉంది లేకపోతే కష్టంగా ఉంది లేకపోతే అతను చేసేటటువంటి వ్యాఖ్యలని నేపథ్యంలో మనం పడినటువంటి ఇబ్బంది ద్వారా కక్ష సాధింపు ధోరణి తీసుకుందాము అనేటటువంటి విధానం అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయరు, తెలుగుదేశం పార్టీ విధానం అది కాదు. చట్టపరంగా తగిన సమయంలో ఏం జరగాలో అది జరుగుతుంది, దానికి వేచి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మనోహర్ గారు మీరు సూటర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం టీవీ ఫైవ్ కు. నమస్కారం దినకరం గారు, కంగ్రాచులేషన్ అండి. నమస్కారం మనోహర్ గారు.
థ్యాంక్ యూ. ఫస్ట్ సార్ మన దేశంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది. ఎక్కడ చూసినా ఏ పార్టీలు చూసినా డబ్బు నీతి నియమాలు లేకపోతే ఇతర పార్టీలు కనుక మొత్తం దేశం అంతా అట్లా అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగము ఎన్నికలలో పట్ట పాల్గొనాలి. ఇక్కడ అమెరికాలో మీరు చూడండి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయినాయి కదా. అయితే ఏంటంటే ఈ టీడీపీ పార్టీ సరే మంచిది ఇప్పుడు అట్లా మాట్లాడడం చాలా తప్పు. జగన్మోహనే గాని ఒక స్త్రీని కించపరచు రోజు తప్పు. రెండోది వచ్చేసి ఈ టీడీపీ పార్టీ ఘోష కలిజే బాగా పంచి ఓటర్లకు ఓటర్లు కూడా బాగా తినేది అలవాటు అయిపోయింది కాబట్టి ఇది టీడీపీ బూస్ట్ కాదండి. ఇది టీడీపీ ఒరిజినల్ గెలవలేదు. ఇంకోటి 2 నెలలు మొత్తం ప్రభుత్వ యంత్రం అక్కడ ఉండి ప్రభుత్వ కుట్టు పడిపోయింది. చంద్రబాబు గారే చెప్పారు మరి మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారా వాడుకోలేదా. రెండోది కులాలు ప్రాపదలు బెదిరింపులు ఆ రోడ్డు బయటికి పోరొట్టి ముఖ్యంగా ఇందులో వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆ అమ్మాయి ఎవరైతే ఉందో అఖిల ప్రియ వాళ్ళ కుటుంబానికి ఉన్న ఆయన తెలుగుదేశం వాళ్ళు చంపేసింది బాగా మానసికంగా ఇచ్చేసి కాబట్టి వాళ్ళ అభిమానంతో ఓట్లు వచ్చినాయి. రెండోది ఈ పెన్షన్ రాదు అది రాదు అని రోడ్లు బిల్డింగ్ అడవు కూడా పెట్టారా అది డెవలప్ గురించి ఉంది. కానీ ఒకటి ఏంటంటే మీరు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఇదేమో నందయ్యాల అభివృద్ధి చేసినారు ఏమన్నా చక్రపాణి రెడ్డి అడిగితేనే ఇయ్యలేదు. కానీ అభివృద్ధి రావాలి ఆంధ్రప్రదేశ్ ఇకనైనా మీరు దీన్ని లీనియన్స్ గా తీసుకొని మేము గెలిచినాం కదా అని ఇంత మందిని పెట్టుకుని డబ్బు వచ్చి 800 కోట్లు అది గెలుపు కాదండి అది. కాబట్టి మీరు డెవలప్ చేసి నిజంగా ఒరిజినల్ నైతికంగా ఇప్పుడు వైసీపీలో ప్యాన్ గుర్తులు ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు మీ దాంట్లో ఉన్నారు వైసీపీ పార్టీ కానీ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. నైతికత ఎక్కడ ఉందండి ఎవరికి లేదు. అందుకే నైతికత ఒకటి ఇస్తే ఆ రామారావు గారి కథ నెరవేరుతుంది. ఇప్పుడు పనిచేయాలి రాష్ట్రంలో అది నా ఉద్దేశం. ఏంటి బహుముఖ నాలుగులతో మాట్లాడేటటువంటి వ్యక్తులు కొంతమంది కనపడతా ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో ఏ అంశం ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే కొంచెం గందరగోళమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ భావాలు ఏ విధంగా ఉంటాయో దానికి అనుగుణంగా ఇక్కడ తీర్పు రానప్పుడల్లా ఇటువంటి అంశాలన్నీ పైకి వస్తుంటాయి. పాప లోపల ఉన్న ఎస్ఈటీ జగన్మోహన్ రెడ్డికి వచ్చేట్టు వస్తుంటాయి. ఎందుకంటే నేను కొంతమంది కాలని దగ్గరగా చూస్తుంటా. ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేదు అట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇంకా ఏ రకమైనటువంటి మనస్తత్వాలు ఏ విధమైనటువంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా మనకు కూడా తెలవాలి కదా. ఉంటుంటారు అన్ని అన్ని రకాల వాళ్ళు ఉంటుంటారు. ఎందుకంటే సరే స్వీట్ మధ్యలో కారం అప్పుడప్పుడు తగులుతుంటుంది. అంత మాత్రాన అది మేము వెటకారంగా చేసేటటువంటి వీరు ఇటువంటి వాటిని కూడా సున్నితంగా తీసి పక్కన వేయడమే. ఇది గెలుపు కాదనేటటువంటి వాళ్ళు అసలు వారితో మాట్లాడాలంటే కూడా అంత నాకు కన్వీనియంట్ గా కూడా లేదు. ఇంక గెలుపు అంటే ఏంటండి అసలు ప్రజల మీద మినిమం గౌరవం ఉందా. తింటారు డబ్బులు తింటారు ఓటర్లు డబ్బులు తింటారు ఇటువంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు నైతికతల గురించి మాట్లాడుతుంటే మాకు సిగ్గానే ఉంది. ప్రజల్ని ఆ విధంగా మాట్లాడొద్దు. ప్రజల్ని ఆ విధంగా మాట్లాడదు. అభివృద్ధి జరగలేదా. ఎక్కడో కూర్చుంటే ఎక్కడ కనపడుద్ది. నంద్యాలకు వస్తే ఎక్కడెక్కడ రోడ్లు వైట్ ఏం జరిగిందో కనపడుద్ది. పెన్షన్ గానీ రుణమాఫీ గానీ రోషిణి వంటి పథకాలు ఈ 3 సంవత్సరాలు కంటిన్యూస్ గానే అందుతున్నాయి. మచ్చుమది కర్నూలులో పూర్తి చేశాము. కర్నూలు మిగతా ప్రాంతాల్లో నంద్యాల ఎన్నికలు వస్తున్నాయని చేసాము. ముందయిందా సోలార్ పవర్ ప్లాంట్ 1000 మెగావాట్స్ అక్కడ పెట్టాము. దానికి సంబంధించినటువంటిది కర్నూలు జిల్లాలోనే నేను చెప్తుంది. అది ఎన్నికలు వస్తున్నాయని చెప్పి పెట్టామా. ఇది ఏంటంటే కొన్ని అంశాలు ప్రేరేపితమైనటువంటి వాళ్ళు వాళ్ళ మనసులో ఏదుందో అదే మొత్తం కక్కేయాలనేటటువంటి వాళ్ళ భావాల గురించి కూడా కొంత ఏంటంటే ఇటు ఇంత విజయం వచ్చిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి అక్కసు వెళ్ళగక్కే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే గెలుపు తర్వాత కూడా జగన్ విమర్శించడం జరిగింది. 200 కోట్లు కుమ్మరించారు. సో వీళ్ళు అంటే బెదిరింపులకు టీడీపీ బెదిరింపులకు ప్రజలు భయపడి ఓటు వేశారని చెప్పి చెప్పడం మాకు టైం వస్తుందని టైం వస్తుంది అని చెప్పి చెప్పేది బెదిరింపు. కాల్చి చమ్మటం అంటే బెదిరింపు, గురివేయటం అంటే బెదిరింపు, చెప్పులతో కొట్టడం అంటే బెదిరింపు, చుడిదారుల గురించి వ్యాఖ్యానించేటటువంటి విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం బెదిరింపు. ఇవాళ కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా రివ్యూ కాకుండా రివ్యూ చేసుకోకుండా మాకు టైం వస్తుంది అంటే టైం వస్తే ఏం చేస్తావయ్యా నువ్వు ఏం చేస్తావు నువ్వు టైం వస్తే అది అదే రకమైనటువంటి వ్యాఖ్యలు కనపడ అంటే ఒకటండి కొన్ని మైండ్ సెట్స్ మారవు. ఎందుకంటే మానసిక రుగ్మత కొన్ని మానసిక రుగ్మతలు అయితే మారుతాయి. కొన్ని దీర్ఘకాలికమైనటువంటి మానసిక రుగ్మతలు
అంత తొందరగా మానవు. ఎందుకంటే నేను చూశాను జగన్మోహన్ రెడ్డి లాగే ఇంకొక అంశాల్లో ఆలోచించే వాళ్ళని కూడా కొంతమందిని చూసాం. చెప్పేదేమో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని వ్యాఖ్యలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ అంటే కడుపు నిండా కడుపు అంటే వీళ్ళకి. అటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే నేను ఒకరోజు ఇవాళ వచ్చే ప్రశ్నలు బట్టి నేను మాట్లాడలేదు, నేను పాల్గొన్నటువంటి వివిధ సందర్భాల్లో వచ్చిన ప్రశ్నలు బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇట్లాంటి వాళ్ళందరి గురించి కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు. రైట్, నెక్స్ట్ కాలర్ మాస్టర్ రెడ్డి గారు జాంబియా నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం. ఓకే, ఈరోజు మీ తెలుగుదేశం క్యాండిడేట్ గెలిచారు, కంగ్రాచులేషన్స్. మాస్టర్ రెడ్డి గారు చెప్పండి. మీరు చెప్తున్నానండి, అభివృద్ధి గురించి తెలుగుదేశం ఎంత చెప్పిందో అంతకంటే పదింతలు నరేంద్ర మోడీ ఢిల్లీలో నిన్న జరిగిన ఎలక్షన్ లో చెప్పాడు. కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మీకంటే ఈక్వల్ గా 20,000 పైన మెజారిటీతో గెలిచారు. అది ఒక పాయింట్. రెండవది అంటే అభివృద్ధికి నరేంద్ర మోడీ కంటే మీరేం చేయలేదు. అక్కడ అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది అక్కడ. రెండవది, ఇప్పుడు రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా రాజీనామా చేయాలని కూడా తెలియకుండా మీ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు భయపడి రాజీనామా చేయకుంటే ఈ రోజు గెలుపు చూసి దాని ద్వారా ఆయన ధైర్యం తెచ్చుకొని వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళా గెలవమని చెప్పండి. రెడ్డి గారు ఇప్పటికే ఈ మాటలు విని 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 వాళ్ళ నంద్యాలలో లాగి లంపకాయ కొట్టిన తర్వాత కూడా సరే అదే రకమైన భావాలతో మాట్లాడే వాళ్ళు కొంతమంది తగులుతుంటారు, తగకుండా ఏముండరు. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారమే జరుగుద్దండి అది, మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటే జరగదు. మీరు గతంలో కూడా ఇక్కడ ఇదే శాసనసభకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజీనామా చేస్తే ఆ రోజు రాజీనామా చేసిన వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారా? అంటే రాజ్యాంగ పరిధికి లోబడే దానికి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ చెప్పి 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 అయిపోయింది. గ్రామ్ ఫోన్ రికార్డులకు చెబుతూనే ఉన్నారు ఇక్కడ 27,000 వచ్చింది. మీరు పదే పదే ఇంకా ఈ 20 మంది కాదు, ఈ ప్రకంపనలతో ఇంకెంతమంది చేయాలో అన్ని కలిపి ఎప్పుడు పెట్టాలో చూద్దాం. రాజ్యాంగ ప్రకారం ఆ ప్రక్రియ ఎట్లా జరగాలో ఆ విధంగా జరుగుతుంది, ఆల్రెడీ చెప్పాను. ఇంకొకటి, నరేంద్ర మోడీ గారు అభివృద్ధి ఏదేదో మాట్లాడారు, అసలు ఒకదానికి కూడా కనెక్షన్ లేదు. నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ చేశారు, డెవలప్మెంట్ చేసినా సరే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారు చేసినంత డెవలప్మెంట్ మీరు చేయలేదు ఇక్కడ. అసలు ఆయన ఎట్లా చెప్తారు? ఇవాళ పోలవరం ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం మేము కలిసి చేస్తేనే అయ్యింది, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారెక్టర్ ఎట్లా అవుతుంది, మేము కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తేనే అవుతుంది, మా భాగస్వామ్యం ఎన్డీఏ అక్కడ ఉంది, మేము ఇక్కడ ఉన్నాము కలిసి, మాకు రావాల్సినటువంటి నిధులు రావాల్సినంత రాకపోయినా వచ్చిన దాంతో ఏ విధంగా అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్తున్నామని స్పష్టంగా కనపడింది. ఇంకొకటి, ఆమ్ ఆద్మీకి గెలిచిన దానికి మాకేం సంబంధం అండి బాబు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాం, ప్రాంజాల గురించి మాట్లాడతాం, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాం. ఏదైతే రాజీనామాలు అనేటటువంటి అంశం ఇదేదో కొత్తగా వచ్చింది కాదు పార్టీలో. ఏమండి ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సిపి, రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ఆదికేశ్వర నాయుడిని ఎంపీని ఇక్కడ నుంచి తీసుకువెళ్లి టిటిడి చైర్మన్ చేశాడు. నిలబోతున్నారా? అంటే జాంబియాలో ఉండి మీకు జామ్ జామ్గా ఉన్నారేమో మీకు తెలియదేమో. ఇక్కడ జరిగినటువంటి అంశాలు మేము కొన్ని చెబుతాం, వినండి మీరు కూడా. అలాగే టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీసుకున్నారు కదండి, ఏది ఫ్రెండ్షిప్ గా ఉండి వాళ్ళతో కలిసి పోటీ చేసి వాళ్ళని లాక్కున్నటువంటి వాళ్ళు ఆ అంశం పుణికి పుచ్చుకొని పుట్టినటువంటి వైఎస్ఆర్సిపి గురించి మాట్లాడటం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ పార్టీ పుట్టుకతో పుట్టినప్పుడే వచ్చినటువంటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎక్కడి నుంచి వచ్చారంటే పుట్టిన రోజున. ఆ రోజున ఆ పార్టీ తరఫున గెలిచారా? కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని ఎట్లా తెచ్చుకున్నారండి? అవతల రాజీనామా చేపించారా? కొడాలి నాయనతోటి రాజీనామా చేపించారా? బాలనాయుడితో రాజీనామా చేపించాడా? నల్లమరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో రాజీనామా చేపించాడు? ఎందుకు? ఎవరిని ఏదో ఉంది కదని చెప్పి మాట్లాడటం కాదు, చరిత్ర కూడా ఉంటది. ఒకటి, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ఏం జరగాలో అలా జరుగుద్ది. నెక్స్ట్ కాలర్ ఉదయ్ గారు డల్లాస్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే దినకర్ గారు. నమస్తే అండి. చాలా కాలం. యా ఇప్పుడు మీరు రుణమాఫీ చేసాము, పెన్షన్లు పెంచాము అంటున్నారు. అదే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ 11,000 crore డెఫిసిట్ వస్తుంది ఇంకా బడ్జెట్ అంటే,
సెంటర్ ఇప్పుడు ఏమంటుంది, మేము ఇవ్వక్కర్లేదు, ఇచ్చింది సరిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది, 7,000 కోట్లు ఏమో రుణమాఫీ చేసుకున్నారు, 4,000 కోట్లు ఏమో పెన్షన్లు అది పెంచుకున్నారు. మరి ఈ 2014-15 March 31st వరకు ఆగలేకపోయారా మీరు? ఏప్రిల్ 1st ఇచ్చుకుంటే ఈ 11,000 మీకు ఆటోమేటిక్ గా ఈ 11,000 వచ్చేది, ఇంకో 11,000 మిగిలేదు కదా. మరి ఇంత ఎక్స్పీరియన్స్ తోటి మనము 22,000 కోట్లు ఆంధ్ర ప్రజలకి నష్టపెట్టామంటే అది ఎవరి డబ్బులు? ఫస్ట్ థింగ్, అందులో 11,000 crores ఇచ్చేసాము అంటే 11,000 crores అర్నింగ్స్ అంటూ పెంచారు కదా 2014. అరే డెఫిసిట్ బడ్జెట్ ఇస్తామన్న సంవత్సరము మీకు అర్నింగ్స్ పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? మొత్తం ఆంధ్ర రాష్ట్రం నిండా ఉన్న శాండల్వుడ్ అంతా అమ్ముకున్నారు. ఆ సంవత్సరమే అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ సంవత్సరమే శాండ్ సీనరేజ్ రాయల్టీ పెంచుకొని డబ్బులు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా లిక్కర్ కూడా ఆ సంవత్సరం 3,000 కోట్లు ఎంత ఆదాయం పెంచుకున్నారు. తాగడం ఎందుకు? 11,000 ఆదాయం పెంచుకోవడం ఎందుకు? ఆ 11,000 డెఫిసిట్ ఏమో రావాల్సింది పోగొట్టుకోవడం ఎందుకు? ఇంత బ్లండర్ ఎలా చేస్తారండి? ఇంత ఎక్స్పీరియన్స్ ఉంచుకొని స్టేట్ లో 30-40 వేల 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఉంటుండగా 11,000 కోట్లు మనకి డెఫిసిట్ ఎలా నష్టపెట్టుకుంటాము? దాని వడ్డీ 10% వేసుకుంటేనే 1,000 కోట్లు, అది March 31st తర్వాత దాటించి ఇచ్చుకుంటే సరిపోయేది. వై షుడ్ ద స్టేట్ లూజ్ సో హెవీలీ? మీరు తీసుకున్నది గవర్నెన్స్ జూన్ లో తీసుకున్నారు, జూన్ నుండి March 31st వరకు 9 మంత్స్, 9 మంత్స్ కి మీరు 11,000 crores మీరు రెవెన్యూ రేజ్ చేసింది కాకుండా రేజ్ చేసిన రెవెన్యూ కి మేము ఆ డబ్బులు డెఫిసిట్ ఇవ్వము అంటే ఇటు 11 అటు 11 22,000 కోట్లు నష్టం వచ్చింది. డోంట్ రియలైజ్ దాట్? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం 8,000 కోట్ల ఎవరు భరిస్తారండి? అసలు క్వశ్చన్ అస్పష్టంగా ఉంది. ఆదాయం పెంచారు ఎందుకు పెంచారంటే ఏంటండి బాబునా? ఎవరన్నా ఆదాయం లేని దాని దగ్గర ఆదాయం పెంచాలి, ఏ విధంగా పెంచాలి అనేటువంటి మాట మాట్లాడతారు. కానీ ఆదాయం లేని ప్రాంతంలో ఆదాయం పెంచారనే దాన్ని నెగిటివ్ గా మాట్లాడే ఫస్ట్ వ్యక్తి నేను చూస్తున్నాను. మంచిది, చాలా మంచి నాలెడ్జ్ మాకు చెబుతా ఉన్నారు. ఏమండి కమిట్మెంట్ అండి, రుణమాఫీ అనేది కమిట్మెంట్, పెన్షన్ అనేది కమిట్మెంట్. నా ఎక్స్పెండిచర్ నా రాష్ట్రానికి సంబంధించి నా ప్రయారిటీ ప్రకారం నేను పెట్టుకుంటాను. కేంద్ర ప్రభుత్వము ఏదైతే 14,500 కోట్లు ముందు, అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటానికి ముందే గవర్నర్ గారి పాలనలో అసిస్ట్ చేసి ఇచ్చినటువంటిది, అదేవిధంగా 16,700 కోట్లు ఏదైతే డెఫిసిట్ వచ్చిందో దాన్ని మేము, మా రాష్ట్రానికి మాకు ఏది ప్రయారిటీ ఉందో దాన్ని మేము పెట్టుకుంటాం. కానీ మీ ఇష్టం వచ్చేట్టు చేయము. ఇప్పుడు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉండొచ్చు, ఇంతకుముందు ప్రభుత్వానికి ఉండకపోవచ్చు, ఆ ప్రయారిటీ ప్రకారం వాళ్ళు పెట్టి ఉండొచ్చు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సర్టిఫై చేసినటువంటిది స్పష్టంగా ఉంది. ఇది కూడా తప్పు, ఉదయ్ గారు ఏదైతే మాట్లాడారో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గారు సర్టిఫై చేసిన దాని ప్రకారం అయితే 13,700 కోట్ల నుంచి 14,000 కోట్లు ఏదైతే ఉందో వారు సర్టిఫై చేసింది, ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ రుణమాఫీకి సంబంధించి కోరేది ఏం చేసి ఉండొచ్చు, కానీ ఇది మా ప్రయారిటీ, మా ప్రయారిటీ ప్రకారం మేం చేస్తాం. కానీ ఆదాయాన్ని పెంచడం కూడా మహాపాపం లాగా, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రజల మీద అదనపు భారం వేయకుండా పన్నులు వేయకుండా నడ్డి విరచకుండా ఆదాయం పెంచగలిగారు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంత కష్టమైనటువంటి పరిస్థితులు కూడా ఇచ్చిన కమిట్మెంట్ ని తీర్చేటటువంటి ప్రయత్నం ముందుకెళ్లారు. ఇటువంటి వ్యక్తులే మాట్లాడతారు, ఒకవైపు నుంచి రుణమాఫీ చెప్పారు ఇంకా పూర్తిగా చేయలేదంటారు, ఇంకోవైపు ఎందుకు చేశారు అనేటటువంటి మాటలు. ఒకటండి, ఏది ముఖ్యము ఏది ప్రాముఖ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయారిటీ బేసిస్ మీద వెళ్తుంది. 11,000 కోట్లు అదనంగా ఆదాయం తెచ్చిన దాన్ని నష్టంగా ఎట్లా చెబుతారండి? అసలు అసలు మీ శాలరీ 1,000 రూపాయలు అనుకున్నాము, ఇంకొక 100 రూపీస్ అగ్నెస్ట్ 1 మంత్ పెరిగిందంటే ఎందుకు తెచ్చుకున్నారు, 100 రూపీస్ ఎందుకు పెంచుకున్నారని అడిగినట్టు ఉంది. ఇది కొంచెం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అంశం. ఏది కేంద్ర ప్రభుత్వం ఇవాళ కూడా ఇవ్వాల్సినటువంటి లోటు బడ్జెట్ కి సంబంధించి దానిలో మేము ఏ విధంగా ఈల్డ్ అయ్యే క్వశ్చనే లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఈల్డ్ అయ్యే క్వశ్చనే లేదు. లోటు బడ్జెట్ కి పూర్తిగా ఏదైతే సిఎన్జేజీ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు సర్టిఫై చేశారో దాన్ని మొత్తం ఇవ్వాల్సిందే అనే దాని మీద మిస్టేక్ అనే ఉంటాం. నెక్స్ట్ కలర్ అనిల్ గారు కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం దినకర్ గారు. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ద గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ సార్. యా, ఇక్కడ చాలా బాగా చేశారండి, ఎలక్షన్ లో దీర్ఘ ఎదుర్కొన్నారు జగన్ గారిని. ఇదే 2019 లో కూడా రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నాము. కానీ అండి, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరికీ మంచి అభిప్రాయం ఉంది, ఎవ్రీవన్ లైక్ సిమ్. కానీ కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాళ్ళ ఆత్మహత్యతో ఆయన చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.
ఈ 2019 ఎలక్షన్ లో అది ప్రమాదం తెలుగుదేశం పార్టీకి. ఓవరాల్ గా ఆయన మీద మంచి ఇంప్రెషన్ ఉన్నా కూడా లోకల్ లో ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలా. చంద్రబాబు నాయుడు ముఖం చూసి లోకల్ ఎమ్మెల్యే పనితీరు బాగా లేకపోయినా ప్రజలు ఓటు వేయరు, దాని గురించి కొంచెం జాగ్రత్త పడాలని పార్టీ. అనిల్ గారు చెప్పింది ఏదైతే ఉందో దాని గమనంలో ఉంది. ఎవరెవరైతే సరైనటువంటి పనితీరు, మెరుగైన పనితీరు, నాణ్యమైనటువంటి పనితీరు వాళ్ళు పెర్ఫామ్ చేయరు, అటువంటి వారికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మార్పులు చేర్పులు అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తీసుకుంటారు. అటువంటి దానిలో ఎటువంటిది, ఇంకా ఈ 1.5 సంవత్సరం ఉంది, ఈ 1.5 సంవత్సరంలో వాళ్ళు ఎవరైనా మెరుగుపరుచుకునే కొండా ఉండేటటువంటి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళకి సంబంధించి గతంలో కూడా మనం చూసాం ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది. ఏదైతే ఆయన కష్టపడుతున్నారో దానికి మోకాలు ఉండేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన శ్రమని, స్వేదాన్ని ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నాడో తప్పనిసరిగా ప్రజలు దాన్ని గమనంలోకి తీసుకుంటారు. ఏ అయితే ఎక్కడెక్కడ సర్దుబాట్లు, ఎక్కడెక్కడ మార్పులు అవసరమో తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, మరి ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన నంద్యాలకు టీడీపీ ఏం చేయబోతుంది మరి? ఏదైతే ముందు ముఖ్యంగా అక్కడ చెప్పినటువంటి 13,400 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయటము, అలాగే పెన్షన్స్ 10,000 మందికే కాక ఇంకా ఎవరెవరైతే అర్హులైతే ఉన్నారో వారికి చేయటము, అలాగే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం వచ్చేటప్పటికి రాష్ట్రం మొత్తం ఏ విధంగా జరుగుతుందో అదే ప్రక్రియలో భాగంగా అక్కడ కూడా అక్కడ ఉండేటటువంటి రైతులకి చేయటము, వీటితో పాటు ఏదైతే అక్కడ విస్తరణ చేయాలి, రోడ్డు విస్తరణ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఇప్పుడు అక్కడ ఆ షాప్స్ కానీ హౌసెస్ కానీ కొన్ని డిమాలిష్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన కాంపెన్సేషన్ త్వరితగతిన వాళ్ళకి ఇచ్చి రివైవ్ అయ్యేటట్టు వాళ్ళని చేయటము, త్వరితగతిన ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేసి ఏదైతే చెప్పిన మాట మేము చెప్పినటువంటి 3 అంశాలని పూర్తి చేయటం, వాటితో పాటు ఏదైతే ఒక మంచి సిటీగా బెస్ట్ ఒక మున్సిపాలిటీగా దాన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి అన్ని హంగుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించినటువంటి ప్రజలకి ఏమి చిరుణం తీర్చుకోవాలి, వారికి ఏదైతే మనం సేవ చేస్తామన్నామో అవన్నీ తూచే తప్పకుండా చేయటము, రాష్ట్రం మొత్తం కూడా. ఎందుకంటే ఇవాళ నంద్యాల అనేటటువంటిది నాంది, 2019 ఎన్నికలకు ఈ నాంది ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రజల యొక్క స్ఫూర్తి, ఇందాకే చెప్పాను అనేక రకాల కులాలు, మతాలు, అల్పాదాయ వర్గాల వారు, రైతులు, ఇటువంటి వ్యక్తులందరూ ఉన్నటువంటి వారి యొక్క సమూహం ఏదైతే ఒక తీర్పు ఇచ్చిందో ఇది రాష్ట్రం మొత్తం ప్రభావితం చేసేటటువంటి అంశము. సరే మేము కూడా చెప్పక్కర్లేదు దానికి సంబంధించి రిఫరెండం అని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వారు పదే పదే అన్నారు. సరే ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు ఏమండి, సహకార బ్యాంకులు, సహకార సంఘాలు పెట్టుకొని ముందు రోజు సరుకులు ఎవరెవరకు పనిచేసేటటువంటి ప్రయత్నం చేశారో కూడా అందరూ కూడా గమనించారు. ఎందుకు ఎక్కువ రోజులు అవసరం లేదు, ఒక 4-5 రోజుల్లో, వారం రోజుల్లో, 10 రోజుల్లో అయితే శిల్పా బ్రదర్సే బయటకు వచ్చి చెప్తారు జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళు ఏ ఇబ్బంది పడ్డారు, ఈ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు అనేది వాళ్లే చెప్తారు. మూల కారణము ఇవాళ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గెలుపు, వైఎస్ఆర్సీపీ ఓటమికి అభివృద్ధి అనేటటువంటి నిర్ణయం తీసుకొని సంయమంతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం శ్రేణులు వెళ్లడము, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చంపుతాము, నలుగుతాము, లేకపోతే కాలుస్తాము అని చెప్పేటటువంటి మాటలు, అలాగే మహిళలకు సంబంధించినటువంటి వస్త్రధారణకు సంబంధించినటువంటి అంశాల్లో మాట్లాడినటువంటి అంశాలు, పదే పదే వ్యక్తిగత దూషణలు, ఏ విధమైనటువంటి వారి ఫ్యాక్షన్ భావాలు పుణిపూచుకొని నడిచేటటువంటి ప్రక్రియ గతం ఏదైతే ఉందో అక్కడ నంద్యాల ప్రజలు శాంతి కాముకులు కాబట్టి తిప్పు కొట్టారు. రాష్ట్రం మొత్తం కూడా 2014లో కూడా ఇదే విధమైనటువంటి, మీరు 2012లో చూడండి ఏ విధమైన మెజార్టీలు వచ్చినాయి, 2014లో ఏమైంది, 2017లో తుడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. చాలా పాజిటివ్ సైన్ ఏంటంటే మైనార్టీస్ అంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ అరౌండ్ అవటం అనేది ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి అంశం భవిష్యత్తు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి. టీడీపీ హయాంలో అయినా ఇప్పుడు నంద్యాల అభివృద్ధి చెందాలని చెప్పి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సో మీరు కూడా ఇక మున్ముందు నంద్యాల అభివృద్ధికి పోరాడతామని చెప్పి మీరు మొత్తం అంతా ప్రాసెస్ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు డిస్కషన్ లో పాల్పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ ప్రవాస్ భారత్. కీప్ వాచింగ్ టీవీ 5.